సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అని అంటే ఎస్బీఐ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో నేను గుడ్ న్యూస్ అని ఎందుకు అన్నాను అనేది మీరు ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఫాలో అవుతే మీకే అర్థమవుతుంది. సో ఇంకెందుకు మరి ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. బట్ దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేసి ఉండిపోతే మాత్రం ఇప్పుడే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 2000 లైక్స్ టార్గెట్గా పెడుతున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కూడా ఎస్బీఐ యూజర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ న్యూస్ అనేది వాళ్ళకు యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే మనకు ఉగాది స్పెషల్గా అనుకోవచ్చు ఈ గుడ్ న్యూస్ అనేది. మనకి ఎస్బీఐ అనేది లాస్ట్ ఇయర్లో మనకి మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఒక కొత్త రూల్ తెచ్చింది కదా. సో మీ అందరికి గుర్తుండే ఉంటుంది. అండ్ దాంట్లో మీరు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే మీకు ఛార్జెస్ అనేటివి పెంచేసింది మనకి. సో ఇంత ఛార్జెస్ అని చెప్పేసి అప్పుడు ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు దాంట్లో ఏంటంటే కొన్ని మార్పులు అనేటివి రాబోతున్నాయి. సో అది కూడా మనకు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది అనమాట. మనకి తగ్గింపు అనేది తెచ్చిందనమాట. ఆ మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్లో నుంచి మనకు కొంచెం తగ్గింపు అనేది తెచ్చింది. సో ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఈ సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు మీరు కూడా. అండ్ ఇక్కడ మనకు మెట్రో అండ్ అర్బన్కి మినిమం మెయింటైన్ బ్యాలెన్స్ అనేది 3000 రూపీస్ ఉండాలి అని చెప్పేసి చెప్పింది కదా. సో దాంట్లో ఇప్పుడు ఏంటంటే మనకు షార్ట్ ఫాల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% అని చెప్పేసి ఇక్కడ ఉంది. అంటే దీనికి అర్థం ఏంటంటే మీరు 3000 రూపీస్లో 50% కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తే మీకు అప్పుడు 30 రూపీస్ అనేది పడేటి కదా, ప్లస్ విత్ జిఎస్టీ. సో వితౌట్ కాదు, విత్ జిఎస్టీ తోటి. సో ఇప్పుడు ఏంటంటే మనకు 10 రూపీస్ అనేది ఛార్జెస్ అనేది తీసుకుంటారనమాట. ఇక్కడ మీకు ఎగ్జిస్టింగ్ అంటే మీకు ఆల్రెడీ ఉన్నవి, అండ్ ప్రపోజ్డ్ అని చెప్పేసి అంటే ఇక్కడ మీకు ఇప్పుడు తేబోతున్నాయని అర్థం. అండ్ ఇక్కడ మీకు షార్ట్ ఫాల్ గ్రేటర్ దెన్ 50 to 75% ఉంటే అప్పుడు మనకి 40 రూపీస్ అనేది ఛార్జెస్ తీసుకునేవాళ్ళు విత్ జిఎస్టీఏ. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు 12 రూపీస్ అనేటివి తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు కింద చూసుకున్నట్లయితే షార్ట్ ఫాల్ గ్రేటర్ దెన్ 75% ఉంటే మనకు 50 రూపీస్ అనేటివి అప్పుడు తీసుకునేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు 15 రూపీస్ అనేటివి తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ సెమీ అర్బన్లోకి వచ్చేస్తే మనకు 2000 రూపీస్ అనేది మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఉండే. సో దాంట్లో మనకి షార్ట్ ఫాల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% ఉంటే మనకు 20 రూపీస్ అనేది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 7.50 పైసా అనేది తీసుకుంటున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 50 to 75% ఉంటే మనకి 30 రూపీస్ అనేది తీసుకునే వాళ్ళు. ఇప్పుడు 10 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. అండ్ షార్ట్ ఫాల్ గ్రేటర్ దెన్ 75% ఉంటే మనకి 40 రూపీస్ అనేది అప్పుడు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు మనకు 12 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. సో అలాగే రూరల్లో కూడా సేమ్ అట్లాగే ఇచ్చారు. సో 1000 రూపీస్ అనేది మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కదా. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు షార్ట్ ఫాల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% ఉంటే మనకి 20 రూపీస్ అనేది తీసుకునే వాళ్ళు. ఇప్పుడు 5 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. అండ్ షార్ట్ ఫాల్ గ్రేటర్ దెన్ 50 to 75% ఉంటే మనకు 30 రూపీస్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు మనకు 7.50 పైసా అనేది తీసుకుంటున్నారు. అండ్ షార్ట్ ఫాల్ గ్రేటర్ దెన్ 75% ఉంటే మనకి 40 రూపీస్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు 10 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. ఇవన్నింటికి ఇన్క్లూడ్ జిఎస్టీ అండ్ వితౌట్ కాదు, విత్ జిఎస్టీఏ. సో ఈ విధంగా మనకి ఎస్బీఐ బ్యాంక్ అనేది తెచ్చిందనమాట. మనకు మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్లో కొంచెం ఛార్జెస్ అనేది తగ్గించారు. సో ఇది ఎవరైతే ఎస్బీఐ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనుకోవచ్చు. మనకి ఉగాది స్పెషల్గా ఇచ్చిన గుడ్ న్యూస్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ మనకి ఇదేంటంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు, నేను ఈ సైట్ లింక్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి మీరు ఇంకా డీటెయిల్స్ అనేటివి కూడా చదువుకోవచ్చు. అండ్ మీరు చదవడమే కాదు మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఎస్బీఐ యూజర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఈ వీడియోలో చూసింది ఎస్బీఐ యూజర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో మీరు ఎస్బీఐ యూజర్ అయితే ఎస్బీఐ యూజర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సో నేను 2000 లైక్స్ టార్గెటే పెట్టాను కదా, టార్గెట్ అయితే రీచ్ చేస్తారు చూడండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.